క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు యోహాను శుభవార్త 4వ అధ్యాయము 23 నుంచి 24లో దేవుడు చెప్తున్నాడు, ఆయనకిష్టమైనటువంటి ఆరాధికులకు ఉండే లక్షణమంట. ఈ రెండు లక్షణాలు ఉండి ఆయన ఆరాధిస్తే ఆయనకు చాలా ఇష్టమంట. నిజమైనటువంటి ఆరాధికులు ఆత్మయందును సత్యమందును ఆయనను ఆరాధించాలి అంట. సహోదరి సహోదరులారా, మంచి మనసుతో ఆ పరిశుద్ధాత్మతో ప్రార్థించే మంచి యోగ్యతను మనకు దయచేయమని వేడుకుందాం. ఏలోకమైన ఆలోచనలు ఒకవైపు, కుటుంబ విషయాలు ఒకవైపు, బిజినెస్ విషయాలు ఒకవైపు, ఉద్యోగ విషయాలు ఒకవైపు, ఈ అన్ని రకాల ఆలోచనలతో నీ యొక్క ఆత్మను కల్ముషం చేసుకోకుండా ఆ గొప్ప దేవుని సంపూర్ణమైనటువంటి ఆత్మతో ఆరాధించాలంట, మంచి మనసుతో ఆరాధించాలంట, సత్యమందు ఆరాధించాలంట. ఆయన ఆరాధిస్తే ఆయన వేసే బాట సత్యమైనటువంటి బాట, నీతి కలిగినటువంటి బాట. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఆరాధించి బిడ్డలకు ఉండవలసిన లక్షణం ఆత్మ, మంచి ఆత్మ ఉండాలంట, సత్యమైనటువంటి నీతి వారిలో ఉండాలంట. నేనే బాగుపడాలి, పక్కన వాళ్ళు పాడైపోవాలి, నేనే పైకి వెళ్ళాలి, పక్కన వాళ్ళు నాశనమైపోవాలి, ఇలాంటి కల్మషం లేనటువంటి ఆత్మ, ఈ విధంగా ఇన్ని రకాల ఆలోచనలతో కలుషితమైపోయినటువంటి ఆత్మ మనలో ఉండకూడదంట. ఎందుకంటే ఆత్మయందు ఆరాధిస్తే ఆ ఆత్మ స్వరూపి అయినటువంటి దేవుడు మనలో మన కుటుంబంలో ప్రవేశించి తన ఆత్మానుసారంగా మనల్ని నడిపిస్తాడంట. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. సత్యమందు మన మాటలలో, మన చూపులలో, మన క్రియలలో సత్యం ఉంటే సత్యమూర్తి అయినటువంటి దేవుడు మనతోనే ఉంటూ ఎక్కడికి వెళ్ళినా మనకి సత్యాన్నే నేర్పిస్తాడంట. ఎవరు మాట్లాడినా మనకి సత్యమే వినిపిస్తుందంట. కాబట్టి మనం ఏమి విత్తుతామో అదే మనం పొందుకుంటాం, ఏ ఫలాన్ని మనం విత్తుతామో అదే మనం పొందుకుంటాం. కాబట్టి మంచి ఆత్మతో ఆయనను ఆరాధిస్తే ఆత్మ స్వరూపి అయినటువంటి ఆయన ఆత్మ మనలో ఉంటుంది. మంచి మనసుతో సత్యముతో ఆ దేవుని ఆరాధిస్తే సత్య స్వరూపి అయినటువంటి దేవుని ఆత్మ మనలో ప్రవేశించి మనందరికి ఎప్పుడూ సత్యమే నెరవేరుతుంది. ఎక్కడికి వెళ్ళినా వెలుగు బిడ్డలుగా మనం వెలిగిపోతూ ఉంటాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఆ దేవుని అడుగుదాం, ప్రభా నిన్ను ఆరాధించే నిజమైన ఆత్మ, మరియవలే నీ పాదాల దగ్గర కూర్చుని ఏక మనసుతో ఏక ఉద్దేశముతో సత్యమైనటువంటి నీతితో నిన్ను ఆరాధించి నీ వాక్యము కోసం ఎదురు చూసే ఒక మంచి బిడ్డగా నన్ను మార్చదేవా అని ఈ ఆరాధనలో మనమంతరం కూడా ప్రార్థన చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పునీత్ అంతోరి గారికి సమర్పించి ఈరోజు ఆరాధనలో మనం ముందుకు వెళుతూ ఉన్నా. పునీత్ అంతోని గారు దేవుణ్ణి ఎంతగానో ప్రేమించినటువంటి వ్యక్తి. పునీత్ అంతోని గారు తన మంచి క్రియల ద్వారా, మంచి మాటల ద్వారా, త్యాగపూరితమైనటువంటి జీవితం ద్వారా దేవునితో మంచి సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి. అదే పునీత్ అంతోని గారికి దివ్య సప్రసాద ఆరాధన అంటే చాలా ఇష్టమంట. పునీత్ అంతోని గారు ఎందుకు ఇష్టమంటే ఆయనకు తెలుసు, దివ్య సప్రసాదములో నిజమైన సత్యమైన సజీవ దేవుడు ఉన్నాడు అని ఆయనకు తెలుసు. అందుకనే ఏ బాధ వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ ఆటంకం వచ్చినా ఆ దివ్య సప్రసాద దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తాడంట. ఇలా ప్రార్థన చేయటం చాలామంది గమనించారు, ఎందుకు ఏదో అప్పం ముందు వెళ్ళి నిలబడుతున్నాడు, ఏమొస్తుంది ఆయనకి, సమయాన్ని వృధా చేస్తున్నాడని అందరూ ఆయన గురించి చెడుగా మాట్లాడుకుంటే ఒకరోజు ఆయన నిర్ణయించుకున్నాడు, నాకు మాత్రమే కాదు ఇక్కడున్నటువంటి మనుషులందరికీ, ప్రపంచానికి తెలియాలి దివ్య సప్రసాదములో ఉన్నది ఒక గోధుమ అప్పము కాదు, ఒక సజీవ దేవుడు ఉన్నాడు అని అందరికీ నిరూపించాలి అని నిర్ణయం తీసుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకరోజు అందరికీ చెప్పాడు, వచ్చే వారం మీ అందరికీ ఒక గొప్ప అద్భుతాన్ని చూపించబోతున్నాను,
మీ అందరిలో అనుమానంగా ఉన్నటువంటి ఆ అడ్డుగోడను తొలగించబోతున్నాను. మీలో ఉన్నటువంటి అవిశ్వాసమైన అచ్చీకటిని తొలగించబోతున్నాను. మీరు వచ్చే వారం రండి అని చెప్పి అద్భుతాన్ని నేను చూపిస్తానని అంతోని గారు చెప్పారంట. ప్రజలందరూ కూడా చెప్పిన ప్రకారం ఇచ్చిన సమయానికి అందరూ కూడా తండోపతండాలుగా వచ్చి ఆ చర్చి ప్రాంగణంలో ఆ గ్రౌండ్లో ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే అంతోని గారు చెప్పారు, గాడిద యజమానికి ఒక వారం రోజుల ముందే చెప్పి ఉన్నాడు, నీవు ఈ గాడిదకు వారం రోజుల పాటు గడ్డి కానీ నీళ్లు కానీ ఇవ్వవద్దు, నేను యొక్క ఒక అద్భుతాన్ని నేను చూపించబోతున్నాను అని. ఆయన చెప్పిన విధంగానే చేశాడు. అయితే ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉండగా పునీత్ అంతోని గారు యజమానితో చెప్పాడు, గాడిదను వెళ్ళి అల్లంత దూరంలో కట్టివేయమని చెప్పాడు. తరువాత ఒక పచ్చని గడ్డి మోపును తీసుకుని వచ్చి ఒక వైపున ఉంచమని చెప్పాడు. రెండవ వైపు పునీత్ అంతోని గారు దేవాలయానికి వెళ్ళి దివ్య సప్రసాదాన్ని తీసుకుని వచ్చి వారందరి ముందు అక్కడ ప్రతిష్ఠించారు. ప్రజలందరితో చెప్తున్నారు, రే సహోదరి సహోదరులారా, సత్యమైనటువంటి దేవుడు గనక దివ్య సప్రసాదములో లేకపోతే నా యొక్క వృత్తిని నేను మార్చుకుంటాను, నా యాజకత్వాన్ని నేను మార్చుకుంటాను. ఈరోజు మీ అందరికీ ఈ ప్రపంచానికి తెలియజేస్తూ ఉన్నాను, దివ్య సప్రసాదములో సజీవ దేవుడు ఉన్నాడు. ఆ సజీవ దేవుడు మనందరినీ కూడా దీవిస్తూ ఉన్నాడు. ఆయన ముందు మోకరించి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ఆయన ఓదారుస్తున్నాడు, దీవిస్తున్నాడు, కాపాడుతూ ఉన్నాడు. అదే సత్యాన్ని మీ అందరికి కూడా నేను తెలియచేయబోతున్నాను. అందరు కూడా మోకరించండి అని చెప్పాడు. అందరు కూడా మోకరించారు. ఇదిగో వారం రోజులు బట్టి ఆకలితో ఉన్నటువంటి ఆ గాడిద పచ్చగడ్డి కోసం ఎదురు చూస్తూ ఉంది. అదే పచ్చగడ్డి ఒకవైపున మేము పెట్టాం, ఒకవైపు సజీవ దేవుని ప్రదర్శించాం. సజీవ దేవుడు మీ ముందు నిజంగా ఉన్నాడా లేదా అని ఇదిగో ఈ మూగ జంతువు ద్వారా నిరూపించుకుందాం. సజీవ దేవుడు గనక దివ్య సప్రసాదములో ఉంటే ఆ మూగ జంతువు పరిగెత్తుకుని వచ్చి సజీవ దేవుని ముందు సాష్టాంగ ప్రణామం చేస్తుంది. లేకపోతే అది ఒక గోధుమ అప్పమే, ఒక మనుషులు ఆరాధించే నమ్మకము, ఒక మూఢ నమ్మకం అయితే పరిగెత్తుకుని ఆకలితో ఉన్నటువంటి ఆ గాడిద పచ్చగడ్డి దగ్గరికి పరిగెత్తుకుని వెళుతుంది అని జనులందరూ కూడా ఆతృతతో ఎదురు చూస్తున్నారు ఏం జరుగుతుందా అని. ఈలోపు యజమాని గాడిదను వదిలిపెట్టాడు. పరిగెత్తుకుంటూ ఆకలితో పరిగెత్తుకుంటూ గంతులు వేసుకుంటూ ఆ గాడిద ఆ ముందు భాగానికి పరిగెత్తుకుని వచ్చింది. జనులందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు ఏం జరుగుతుందా అని. ఆకలితో ఉంది కాబట్టి ఇది పచ్చగడ్డి దగ్గరికి వెళుతుంది అని అనుకున్నారు. పరుగు పరుగున పచ్చగడ్డి వైపు పరిగెత్తుతున్నటువంటి గాడిద ఏ క్షణమైతే దివ్య సప్రసాదములో ఉన్నటువంటి యేసయ్యను చూసిందో డైరెక్షన్ మార్చింది, పరిగెత్తుకుని వచ్చి దివ్య సప్రసాద దేవుని ముందు సాష్టాంగ ప్రణామం చేసి ఆయనను ఆరాధించింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. ప్రియ సహోదరి సహోదరులారా, మాటలు రాని ఒక మూగ జంతువు, ప్రజల చేత నిరాకరించబడిన తక్కువ చూపు చూపబడుతున్నటువంటి ఆ గాడిద యేసు ప్రభును గుర్తించింది. యేసు ప్రభును మోసినటువంటి ఆ గాడిద యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోగలిగింది. ఆ సజీవ దేవుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోగలిగింది. పరిగెత్తుకుని వెళ్ళి ఆ దివ్య సప్రసాద దేవుని ముందు మోకరించి ఆ గొప్ప దేవుని ఆరాధించింది. అందరూ కూడా ప్రజలందరూ కూడా లేచి చప్పట్లు కొడుతూ కన్నీటితో, యేసయ్యా ఇప్పటి వరకు అంధకారములో మేము జీవించాం, చీకటిలో మేము జీవించాం అని ఆ గొప్ప దేవుని ఆరాధించటం, పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో పూర్ణ సత్యముతో ఆ గొప్ప దేవుని ఆరాధించటం, ప్రజలందరూ కూడా కన్నీటితో చేతులు పైకి లేపి సజీవ దేవుడు మా మధ్యలో ఉన్నాడు, మా అందరిలో గొప్ప కార్యాలు చేసే దేవుడు మా మధ్యలో ఉన్నాడు అని చెప్పి ఆ దేవుని ఆరాధించడం ప్రారంభించారు. ప్రియ సహోదరి సహోదరులారా,
దేవుని కార్యాలు ఊహించని విధంగా ఉంటాయి. ఒక్కొక్కసారి అవిశ్వాసముతో ఏలోకపు ఆలోచనలతో సత్యమైనటువంటి ఆ సజీవ దేవుని మనం గుర్తించలేకుండా ఉంటున్నాం. కానీ ఒక మూగ జంతువు ఆ దేవుణ్ణి గుర్తించగలిగింది. ఒక మూగ జంతువు ద్వారా దేవుడు ఎంత గొప్పవాడో నిరూపించుకున్నాడు. అందుకనే ఏ పనికి రానటువంటి వ్యక్తులైనా దేవుని ముందు పనికొచ్చే వ్యక్తులుగా మార్చేస్తున్నాడు. మనుషుల ముందు ఎన్ని అవమానాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని సమస్యలకు గురి అయినా దేవుని ముందుకు వస్తే, దేవుని ఆరాధిస్తే వాళ్ళను ఉన్నతంగా లేవనెత్తబోతున్నాడు. పనికి రాదని తీసివేసిన రాయిని ఏ విధంగా మూలరాయిగా మారుస్తున్నాడో, పనికి రాని జంతువు అని పక్కన పెట్టబడినటువంటి జంతువు ద్వారా ఏ విధంగా దేవుడు తన ప్రియమైనటువంటి ఆయుధంగా వాడుకున్నాడో, కళ్ళు ఉన్నా కూడా చూడలేనటువంటి, మనసు ఉన్నా కూడా అర్థం చేసుకోలేనటువంటి, విశ్వాసం ఉన్నా కూడా నమ్మలేనటువంటి ఆ రాటి తేరిపోయినటువంటి ఆత్మలను ఏ విధంగా ఆ దేవుడు కరిగించుకున్నాడో మనం ఈ యొక్క సందర్భంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, చాలాసార్లు దివ్యప్రసాద ఆరాధనలో పాలు పంచుకుంటున్నాం. ఏదో నామకార్థంగా మొక్కుబడిగా ఏదో ఒక గంట ఎప్పుడైపోతుందా అని ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ఇదిగో అదే గొప్ప సజీవ దేవుడు, పీఠం మీద అందంగా అలంకరించి ఉండవలసినటువంటి ఆ సజీవ దేవుడు ఈరోజు నీ ఇంటికే వస్తున్నాడు. నిన్ను నన్ను మార్చడానికి, నీలో నాలో ఉన్నటువంటి ఆ చీకటిని తొలగించడానికి, మనందరికీ మాంసపు హృదయాన్ని దయచేయడానికి ఆ దేవుడు మన ఇంటికే వచ్చి ఉన్నాడు. ఇంకా అవిశ్వాసంతో ఉంటావా? ఇంకా చీకటి ఆలోచనలతోనే ఉంటావా? ఆ ఎందుకు అనవసరంగా సమయాన్ని వృధా చేయటం? కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూడా మోకరిద్దాం. ఆ గొప్ప దేవుని ఆరాధించుకుంటూ, ప్రభువా ఈ మాతో మాట్లాడినందుకు, మమ్మ దీవించినందుకు, మమ్మ కాపాడినందుకు మీకు స్తోత్రం దేవా. ఇప్పటి వరకు ఎన్నోసార్లు దివ్యప్రసాద్ ఆరాధనలో పాలు పంచుకున్నా, కానీ తండ్రి మీలో ఉన్నటువంటి గొప్పతనాన్ని నేను గమనించలేకపోయాను. ఆ మూగ జంతువు గమనించింది. ఆకలిగా ఉన్నటువంటి ఆ జంతువు తినటానికి పరిగెత్తకెళ్లకుండా ఆకలిని కూడా త్యాగం చేసి సజీవ దేవుడైన మిమ్మల్ని ఆరాధించింది. ప్రభువా నేను మాత్రం దానికంటే హీనంగా ప్రవర్తిస్తున్నాను, దానికంటే హీనంగా నేను ప్రవర్తిస్తూ ఉన్నాను. అందమైన కాళ్ళు చేతులు, మంచి శరీరము, శరీర అవయవాలు అన్నీ కూడా ఒక మంచి మనిషిగా నన్ను సృష్టిస్తే, ఈరోజు మూగ జంతుకున్నటువంటి జ్ఞానం కూడా నాకు లేకుండా, మూగ జంతుకున్నటువంటి విశ్వాసం కూడా నాకు లేకుండా అవిశ్వాసిగా నేను జీవిస్తున్నాను. ప్రభా ఈ ఆరాధనలో సజీవ దేవునిగా నా ఇంటికి వచ్చావని నమ్ముతున్నాను, నాతో మాట్లాడడానికి వచ్చావని నేను నమ్ముతున్నాను, నిన్ను ఆరాధిస్తే ఎలాంటి సమస్యలు ఆటంకాలైనా కూడా తొలగిపోతాయని నమ్ముతున్నాను. ఒక నిమిషం నీ రెండు చేతులు పైకి లేపి ఆ దేవుని అడుగు, ప్రభా ఈరోజు నుంచి నా చేయి పట్టి నడిపించి యేసా, నీవేగా నా సర్వం, నీవేగా నా సకలం. ప్రభా ఈ చెయ్యి మనుషులు కాదు ప్రభా, నీవే నన్ను పట్టుకోవాలి. ప్రభా ఈ లోకపు మాటలు కాదు ప్రభా, నీ మాటలే నేను వినాలి. తండ్రి నాలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని శాపాన్ని తొలగించి, ఇప్పటి వరకు అవిశ్వాసంగా జీవించి మీకు ఇష్టం లేని విధంగా జీవించిన నన్ను క్షమించి ప్రభా, నా చేయి పట్టి నడిపించు ప్రభా, నా బిడ్డల చేయి పట్టుకో ప్రభా. మీ చేయి వదిలేసి పారిపోతున్నారు, ఈ లోకపు చేతులు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అవిశ్వాసము ద్వారా, ఈ లోకపు ఆలోచనల ద్వారా, ఈ లోకపు వ్యామోహాల ద్వారా ఈ లోకపు మనుషుల చేతులు పట్టుకుంటున్నారు తండ్రి. ప్రభా వారి చేతిని మీరు పట్టుకుని, మేము కూడా మీ చేతిని పట్టుకుని ప్రభా మేము వెంబడించే భాగ్యాన్ని దయచేయమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. చేయి పట్టి నడిపించు యేసా,
నీవేగ నా మార్గము చేయిపాటి నడిపించు యేసాని వేగ నా మార్గము ముందు మోకరించి మీ దీవెల కోసం ఎదురు చూస్తున్నా. ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించు ప్రభా. ప్రభా, మీ ముందు మోకరించి అనేక బాధలతో, సమస్యలతో, ఆటంకాలతో, భయముతో, ఆందోళనతో నీవే సర్వమని మేము ఆరాధిస్తున్నటువంటి బిడ్డలను అభిషేకించు ప్రభా. మీ నామంలో ప్రతి ఒక్క కుటుంబము దీవింపబడును గాక, ప్రతి ఒక్క బిడ్డ కూడా దీవించబడును గాక, వారిలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవును గాక, ఆటంకాలు తొలగిపోవును గాక. మీ చిత్తమే ఈ బిడ్డల జీవితంలో నెరవేరును గాక, మీ రాజ్యమే ఈ కుటుంబాలకు వచ్చును గాక. ప్రభు అభిషేకించండి, ఆశీర్వదించండి ప్రభా. ఒక్కొక్క బిడ్డను మీకు సమర్పిస్తున్నా ప్రపంచ వ్యాప్తంగా ప్రభా. మీ అందు విశ్వాసముతో, ప్రేమతో, నమ్మకముతో మీ ద్వారానే సమస్తము సాధ్యము. ఈ లోకము ఓడిపోయింది, ఈ లోకము పరిజ్ఞానం ఓడిపోయింది ప్రభా. ఏది జరగాలన్నది మీ ద్వారానే అని విశ్వాసముతో, నమ్మకముతో మీ ముందు చేరి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను, వారి ఉద్దేశాలను ఆశీర్వదించండి ప్రభా. ఈరోజు ఈ యొక్క ఆరాధనలో ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన
ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదించండి ప్రభువా. ఈ కుటుంబాలలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మీ నామములో స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక, ప్రతి సమస్య తొలగిపోవును గాక, బంగారు భవిష్యత్తు బిడ్డలకు వచ్చును గాక. యేసయ్యా, వివాహం లేనటువంటి బిడ్డలకు మీ నామములో ఘనంగా వివాహాలు జరుగును గాక, సంతాన వరము లభించును గాక, ఉద్యోగాలు వచ్చును గాక, ప్రమోషన్లు వచ్చును గాక, ఆర్థికంగా అభివృద్ధి కలుగును గాక, కుటుంబంలో శాంతి సమాధానం కలుగును గాక. ప్రభువా, ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన ఆ బిడ్డలందరినీ కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా దివ్య పూజాబలు సమర్పించమని ప్రభువా ఎంతో విశ్వాసంతో కోరిన బిడ్డలందరినీ కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఈరోజు ఈ ఆరాధనలో పాలు పంచుకుని వారు చేస్తున్న ఆర్థిక సహాయం ద్వారా ఈ ఆరాధనను ప్రపంచ వ్యాప్తంగా నడిపిస్తున్నారు. ప్రతి ఒక్క బిడ్డన ఆశీర్వదించి దీవించి బలపరచమని ఆ గొప్ప దేవుని అడిగి వేడుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవుడు మనల్ని మన కుటుంబాలను హేరాళంగా దీవించి ఉన్నాడు. రాబోయే కాలమంతా శాంతి సమాధానముతో దీర్ఘాయుస్సుతో సిరి సంపదలతో మనందరినీ దీవించిన గాక. అందరు గట్టిగా చప్పట్లు కొట్టి ఆ దేవుని మహిమపరుద్దాం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఆరాధనలో ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరినటువంటి బిడ్డల కోసం, అలాగే ప్రపంచవ్యాప్తంగా పాలు పంచుకున్న మనందరినీ కూడా దీవించమని ఆ మరితల యొక్క ప్రార్థన సహాయం ద్వారా ఈ బిడ్డల కోసం మన ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. దేవుని ప్రసాదము చేత ఆనని మరియు మా వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల యందుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. అందరూ కూడా మోకరిద్దాం. సజీవ దేవుడు దివ్య సప్రసాదములో ఆసన్నమయ్యున్నారు. ఆ గొప్ప దేవుడు మన హృదయంలోనికి, మన కుటుంబంలోనికి వేయించేసి మన కుటుంబంలో ఉన్న వ్యాధి బాధలను, ఆటంకాలను, సమస్యలను, మనస్పర్ధలను, గొడవలను, విభేదాలను, శాంతి సమాధానం లేకుండా జీవిస్తున్నటువంటి బిడ్డలకు మంచి ఆశీర్వాదాన్ని దయచేయమని విశ్వాసముతో వేడుకుంటూ మోకరించి ఈరోజు ఆ సప్రసాద దేవుడిని జీవితంలో ఏం చేయాలని కోరుకుంటున్నావో, ఈ రాత్రికి నీతో ఏం మాట్లాడాలని కోరుకుంటున్నావో ఆ దేవుని అడుగు. ఇది విశ్వప్రసాద ఆరాధనలో చాలా మందిని దేవుడు తాకి స్వస్థపరిచి ఉన్నాడు. మీ సాక్ష్యాలను అక్కడ రోల్ అవుతున్నటువంటి నెంబర్ ద్వారా మీరు మీ సాక్ష్యాలను తెలుసుకుని ఇంకా మరి గొప్ప విధముగా మీ కుటుంబాలను బలపరుచుకుని విశ్వాసంలో నడిపించుకోవలసిందిగా కోరుతూ ఉన్నాం. అడగండి విశ్వాసముతో. మోగ జంతువు గొప్ప దేవుని గమనించి ఆరాధించింది. అదే సజీవ దేవుడి రోజు మనల్ని, మన కుటుంబాలను గొప్పగా దీవించబోతున్నాడు. ఆ గొప్ప దేవిని ఆరాధించి మహిమపరచుకుందాం. నిన్నే ఆరాధింతుని